మీ యుగధర్మం ప్రజాస్వామ్యంలో గోవద నిషేధం మంచిదని రాశారు. అంటే ఎలా సమర్థిస్తారు? గోవద చేయటానికి నిషేధించటానికి మాంసాహార భక్షణకి సంబంధము లేదు. వాస్తవానికి మీకు తెలుసు కదంటే మానవులందరూ కూడా ఆదిమ జాతుల్లాగా నగ్నంగా అడవుల్లో తిరుగుతూ దొరికిన దాన్ని చంపి పచ్చిమాంసం పీక్కు తిని బతికిన మనుషులేనని ప్రతి ఒక్కళ్ళు ఒప్పుకొని తీరవలసిందే. అంతే కానీ మనిషి పుట్టుకతోటే ఈ బట్టలు లేవు, ఈ చెప్పులు లేవు, ఈ వంట చేసుకోవటం కూడా తెలియదు, నిప్పే తెలియదు. అందువల్ల ఏంటంటే మనిషి సహజంగా ఉభయాహారి. ఇప్పుడు సింహం ఉందంటేనేమో అది ఓన్లీ మాంసాహారి, కానీ మనం ఏంటంటే ఉభయాహారం. ఇటు పండ్లు వగైరా గడ్డి వగాదం వెజిటేరియన్ తింటాం, శాకాహారం తింటాం, అటు మాంసాహారం రెండు కూడా తింటాం. బహుశా నేను అనుకుంటా ఇవాళ కోతుల్లాగా అవి కూడా కోడిగుడ్లు తింటాయి, ఒక్కోసారి మాంసం తింటాయి, ఎక్కువగా చెట్ల మీద ఉండి పండ్లు అవి కోసుకొని తింటాయి. అందువల్ల గోవుల్ని ఒక సంపదగా చూసేవాళ్ళు ఎప్పుడైనా, గో సంపద అంటారు. మనుషులు ముందుగా కులమత ప్రాంతాలనేవి వీళ్ళు తెచ్చిపెట్టుకున్నది స్వలాభం కోసం, లబ్ధి కోసమో, మూర్ఖత్వంతోనో, అతి తెలివితోడు తెచ్చిపెట్టుకునేవి. కానీ మొదలైతే ఆదిమానవులైతే మాత్రం ఒప్పుకోవాల్సిందే. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు మాంసాహారులేని కూడా ఒప్పుకోవాల్సిందే. ఆ తర్వాత పెట్టుకున్న సిద్ధాంతాల వల్ల నేను తింటాను తినను అనేది యాక్చువల్ మనకన్నా యూరప్ దేశాల్లో ఇప్పుడు ఇంకా వేగాన్స్ అని కొంతమంది ఉన్నారు. వేగాన్స్ వెజిటేరియన్ కన్నా కూడా ఇంకా తీవ్రమైనటువంటి వెజిటేరియన్స్ వాళ్ళు. వాళ్ళు ఏంటంటే జంతు సంబంధమైన ఏ పాలు కూడా ముట్టుకోరు, పాలు కలిసిన ఆహారం కూడా మిల్క్ బ్రెడ్ కూడా తినరు. మరి అంత స్ట్రిక్ట్ వెజిటేరియన్స్ యూరోప్లో చాలామంది ఉన్నారు. వేగానాన్ని దాన్ని ప్రత్యేకంగానే అవి సపరేట్గా పెట్టి అమ్ముతారు. అట్లాగే మనకి వేదాల్లో కనుక చూసినట్టయితే అందరూ వేదం 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 అంటే ఇది హిందూ గ్రంథాలు అనుకుంటారు. వేదాలు పుట్టినప్పుడు హిందూ గ్రంథం మతం ఎక్కడ పుట్టింది? వేదాలు అనాదిగా ఉన్నవి. హిందూ మతం అనేది పుట్టి ఒక 200-300 ఏళ్ళు అయి ఉంటుంది అంతే. హిందూ అన్న పేరు బట్టి అయితే మాత్రం 200-300 ఏళ్ళు. సనాతన ధర్మం ఉంది, అది వేదం నుంచి వచ్చింది. వేదం అంటే ఏంటంటే వ ఇదం అంటే ఈ విధంగా చెప్పబడ్డది అని, ఈ విధంగా తెలియబడింది లేదా ఈ విధంగా చెప్పబడింది అనేది వేదం. అంటే ఇది అంటే ఇది విజ్ఞాన సర్వస్వం. దీనికి కులం లేదు, మతం లేదు. అప్పటికి నిజానికి కులమతాలు పుట్టనే లేదు. ఇవాళ అది బాగుంది అని మనం దాన్ని వేదం మాది అని మనం ఎంబ్రేస్ చేసుకుంటున్నాం తప్పితే వేదం హిందూ మతం నాది అని ఎప్పుడు చెప్పలే, అసలు ఏ మతమో చెప్పలే. అసలు గుడులు గోపురాలు కొబ్బరికాయలు పూజలు అన్న మాటలు మాట్లాడనే మాట్లాడలే. అది మొత్తం ఏంటంటే ఓన్లీ విజ్ఞాన సర్వస్వం మాత్రమే. ఉదాహరణకి పొద్దున్నే లేస్తే నోరు వాసన కొడుతూ ఉంటుంది. ఒకడికి ఆలోచన వస్తుంది కదా అంటే దీన్ని కడుక్కుంటే వాసన కొంచెం తగ్గుతుంది, కడుక్కుంటాడు. దీని మీద ఇంకొంచెం తెలివి వచ్చింది కదా అంటే బొగ్గు పొడి ఉప్పుతో కలిగితే బ్యాడ్ స్మెల్ తగ్గిపోతుంది. అంతకన్నా ఇంకొంచెం తెలివి వచ్చింది కదా అంటే వేప పొల్ల అయితే ఇంకా క్రిమిసంహారకం, దానితో గినికి లాయలాయలా అంటే పళ్ళ మధ్యలో నుంచి కూడా క్లీన్ అవుతుంది, బ్యాక్టీరియా కూడా నశిస్తుంది, ఇది మంచి ఆరోగ్యం అన్నాడు. ఇదే వేదం అంటే విజ్ఞానం. ఈ విజ్ఞానం అనేది ఒక దేశాన్ని కాదు, ఒక మతానిది కాదు, ఒక మనిషిది కాదు. ఇది ఎక్కడ రాసి కూడా లేదు, లిఖితంగా లేదు. అందుకోసం వేదాలు ఏంటంటే అపౌరుషేయములు మరియు మౌఖికములు. ఒక మనిషి రాసింది కాదు. అపౌరుషేయం అంటే ఒక మనిషి రాసింది కాదు, దాని రచయిత ఎవడు లేడు. అట్లాగే ఏంటంటే అసలు రాయబడ్డదే కాదు, మౌఖికం. ఇట్లా ఇది మీరు నీళ్ల మీద తేలటానికి ముందేమో ఈత కొట్టడం అవచ్చు, తర్వాత ఏదైనా ఒక దొంగను పట్టుకుంటే తేలటం అనొచ్చు, ఈ దొంగలు నాలుగుంటిని కలిపి తెప్పగట్టుకోవడం తెలుసు, లేదా దీన్ని పడవలాగా చేసుకోవడం అనేది తెలుసు, లేదా నీళ్లు పడకుండా ఉండడానికి గుడిసెలు కట్టుకోవడం. ఇట్లా ఏంటంటే ప్రతి నాలెడ్జ్ కూడా ఇది వేదం అంటే. దీంట్లోనే ఇట్లా ఓడలు నిర్మించుకోవడం దగ్గర నుంచి, యుద్ధ విద్య దగ్గర నుంచి, రాజకీయ తంత్రాల నుంచి ఒక్కొక్కడు కనుక్కుంటున్నటువంటి ఏ విజ్ఞానమైనా సరే అది వేద రాశి. దీనిని వేదవ్యాసుడు అని ఆయన వచ్చి ఈ విజ్ఞానాన్ని అంతటిని కూడా ఆయన అసలు జీవితానికి వెనుకొచ్చేది ఇది ఏమిటి, సంగీతానికి వెనుకొచ్చేదంతా ఒక వర్గం, లేదా మిషనరీ అన్న టెక్నాలజీ వెనుకొచ్చేదంతా ఒక వర్గం, లేదా జీవుడికి దేవుడికి ఉన్న సంబంధం అంతా గురించి ఆలోచించి చెప్పేది మరొకటి, ఇట్లా ఏంటంటే నాలుగు విభాగాలుగా వేదవ్యాసుడు అనేవాడు చేశాడు.
అంతే తప్పితే ఒరిజినల్గా ఈయన విభాగాలు చేశాడు, రచించినోడు కాదు. ఈ వేదాల్లో అన్నిటికన్నా ముందుది ఋగ్వేదం అనే దాంట్లో నేను చదివాను ఒక ఆయన కాళ్ళూరి వెంకటరామారావు గారు ఆయన రాసిన చతుర్వేదములు అనే పుస్తకంలో నేను స్వయంగా చదివా కదా అంటే ఈ వేదాలలో ఈ విధంగా గుడులు పూజలు ఇవి లేవు, అందులో యజ్ఞం మాత్రమే ఉంది. భగవంతుని ఆరాధించే విధానం యజ్ఞం మాత్రమే ఉంది. అందులో ఏంటంటే సూర్యాది నవగ్రహాలను పూజించటం ఉంది, భూమి ఆది పంచభూతాలను పూజించటం ఉంది, వాటికి ప్రతీకలైనటువంటి నదీ నదాలని చెట్లని పూజించటం ఉంది. తర్వాత ఇక మనుషులు అంటేనేమో సాక్షాత్తు నేను చెప్పాను ఇందాక అసలు విరాట్ రూపంలో భగవంతుడు శిరస్సు నుంచి పాదాల వరకు ప్రజలే ప్రజలు. ఆ ఋగ్వేదంలో ఏముంది అంటే యజ్ఞయాగాదులు చేసేటప్పుడు జంతువులను బలి ఇవ్వటం అనేది అందులో విధిగా ఉంది. ఏ కోరికున్నవాడు ఎన్ని జంతువులను బలి ఇవ్వాలి, ఎన్ని ఎద్దులను బలి ఇవ్వాలి, ఎన్ని ఆవులను బలి ఇవ్వాలి, ఎన్ని మేకలను బలి ఇవ్వాలి అనేది వేదంలో ఉంది. చేసిన తర్వాత దాన్ని ఎవరైనా ఏంటంటే రుచి కోసం వండుకొని తినటం కాకుండా ఇలా చేసిన దాన్ని 10 మందికి పంచాలి అనేది ఈ వేదంలో ఉంది. అందువల్ల మాంసభక్షణ వేదానికి విరుద్ధమైనది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందువల్ల ఈ రోజున మనం ఎస్సీ ఎస్టీలు కానీ లేదా మైనారిటీస్ కానీ ఎవరైనా కనుక పశు మాంసం తింటున్నారంటే అబ్బే వాళ్ళు నీచులండి, పనికి తక్కువ వాళ్ళండి అనటానికి లేదు. అది వాళ్ళు ఆనాటి వేదాలను సంరక్షించిన వాళ్ళు వాళ్ళు కాబట్టి, వేదాలను అనుసరించిన వాళ్ళు కాబట్టి, వాళ్ళ ఆనాటి పాలకులు వాళ్ళే కాబట్టి వాళ్ళలో అదే పరంపర కొనసాగుతూ ఉన్నది. అంటే ఏంటంటే వీళ్ళు కూడా ఆ వేదాలకు సంబంధించిన మనుషులు తప్పితే వాళ్ళు బయట వాళ్ళు కాదు. ఎక్కడి నుంచి వచ్చారు వేదాలలో ఈ పశు మాంసం భక్షించటం అనేది ఉంది. అట్లాగే ఇందాక మనం అనుకున్న మను చరిత్రలో కూడా నేను చెప్పినది ఒరిజినలా కాదా, ఈ తలా కాస్త చేరిన అందులో చేర్పించారా కానీ అందులో ఆయన ఏం రాశాడంటే ముఖ్యంగా పితృకర్మలు చేసేటప్పుడు అంటే తద్దినాలు పెట్టేటప్పుడు తప్పనిసరిగా చేపలు మాంసము పెట్టవలే అన్నది. బ్రాహ్మణులు దానిని తప్పనిసరిగా భక్షించవలే. అట్లాగే ఏంటంటే ఆయన పెళ్లి చేసినందుకు ఫీజు కింద పక్షి మాంసం అయితే ఎంత ఇవ్వాలి, మేక మాంసం అయితే ఎంత ఇవ్వాలి, గొడ్డు మాంసం అయితే ఎంత ఇవ్వాలి అని ఫీజులు కూడా ప్రిస్క్రైబ్ చేసి ఉన్నాయి అందులో. అది మధ్యలో వీళ్ళు రాశారా లేకపోతే కోనా సంస్కర్తలు రాశారా ఆయన రాశాడా నాకు కూడా తెలియదు, కానీ ఇందులో అయితే ఉంది, ఇప్పటికీ ఉంది. కానీ మరి నిజంగా బ్రాహ్మణులు ఫీజు కింద పక్షి మాంసం, గొడ్డు మాంసం, మేక మాంసం తీసుకుంటున్నారా, తింటున్నారా? అందువల్ల ఎవడన్నా ఒకటి మనవాడు వీడు మనువాది అంటే మనుభోగులు కాదు మనువాదులు అంటే. అందువల్ల మనవాడో తెలియదు, ఏ రాశాడో తెలియదు, ఏ రాసినా వాడు రాశాడు, రాసిన అమలపరిచినోడే వాడు. పైగానేమో నిజానికి చెప్పాలంటే విశ్లేషిస్తే నాకైతేనే మంచిది అనిపించింది. ఇవాళ నిమను కొనాలని తక్కువ వాళ్ళని ఎందుకు అవమానం చేస్తున్నారు? ఇవాళ శూద్రులు అంటే కమ్మరెడ్లకి ఏం గొప్ప స్థానం ఇవ్వాల, వాళ్ళు కూడా అందులో వాళ్ళే. రాజ్యం ఉంటే క్షత్రియుడు తప్పితే వాళ్ళైనా ఒకటే, మాలైనా ఒకటే, మాదిగైనా బోయ కోయ ఏదైనా ఒకటే. అది నిజానికి ఏంటంటే ఒక మంచి హోదా కాదు. చెప్పాను కదా జనాన్ని సమీకరించుకోవటం కోసం ఎవరి ఇష్టం వచ్చింది తీరి వాడు చెప్తాడు, కానీ ఉన్న బేసిక్ అందులో 4 వర్ణాలు అన్న విషయం ఎవరన్నా కనుక కాదనగలరా? 4 ఉంటే మంచిదా, 8500 మంచిదా? అందువల్ల అట్లాగే మీకు ఈ మతాలు ఏవైతే ఉన్నాయో అన్ని మతాలు కూడా ఏంటంటే వేదాల నుంచే పుట్టినాయి. కారణం ఏంటంటే వేదాల్లో భగవంతుడి భావన ఏమిటి? వేదాల్లో ఎక్కడ రాముడు కృష్ణుడి పేర్లు ఉండవు, అసలు ఏ దేవుడి పేరు ఉండదు, అసలు మనిషి పేరే ఉండదు. ఆ మాటకు వస్తే ఎంతసేపటికి వరుణుడు, వరుణ, ఇంద్రాది దేవతలు ఉన్నారు తప్పితే ఇటు మనుషులు లేరు, పూజలేరు. అందులో ఏమిటి మరి భగవంతుడు అంటే నామరూపరహితుడు. నామరూప రహితుడు, నామం లేదు, రూపం లేదు. సర్వసృష్టి స్థితి లయకారకుడు, సర్వసృష్టి స్థితి లయకారకుడు, సర్వశక్తిమంతుడు, సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు. ఇది అన్ని అణువణువునా కూడా వ్యాపించి ఉన్నవాడు. ఇది మన భారతీయ ధర్మం ప్రకారం భగవంతుడు అంటే ఇది. అయితే మీరు ఇప్పుడు చూడండి కదా అంటే క్రిస్టియానిటీలో క్రిస్టియన్ దేవుడు ఎవరు? చాలామంది ఇదే తప్పు చెప్తారు. క్రిస్టియన్ దేవుడు యేసుప్రభు కాదు, ఆయన దేవుని కుమారుడు. దేవుడు యెహోవా,
క్రిస్టియన్ దేవుడు యెహోవా. యెహోవా నామ రూప రహితుడు. వైదిక భావన ఎంత పర్ఫెక్ట్గా ఉందో చూడండి వాళ్ళ దాంట్లో, నామ రూప రహితుడు. అట్లాగే ఇస్లాం దేవుడు ఎవరు? ఇస్లాం దేవుడు ఎవరు? మహమ్మద్ ఓన్లీ ప్రవక్త, ప్రవక్త దేవుడు కాదు. వాళ్ళ దేవుడు కూడా నామ రూప రహితుడు. అట్లాగే మీకు వేదాల్లో ఏమైతే ఉందో, ఈ జంతు బలుల్ని చంపేటప్పుడు అందులో ఏం చేయాలని ఉందంటే, జంతువుని కొంచెం శుభ్రంగా కడిగి దాని మీద దాన్ని కొంచెం పూజించి నమస్కారం పెట్టి, నీవు చనిపోవట్లేదు, భగవంతుడి సాయుధ్యంలోకి వెళుతున్నావు, నువ్వు నాకు బలమును తేజస్సును ఆయుష్ను కలిగించదుగాక అని దానికి ఒక దండం పెట్టి అప్పుడు దాన్ని వధించి అందరికీ పంచుకొని తింటారు. ఇది వేదాల్లో బలి ఇవ్వటం అంటే ఇది ఉంది. మరి ఈ విధానం ఇస్లాంలో పాటిస్తున్నారు, కానీ మన హిందూ ధర్మంలోకి వచ్చేసరికి ఏంటంటే కాలక్రమేణా ముక్కోటి దేవతలు తయారయ్యారు. దేవతలు సరిపోక బాబాలు తయారయ్యారు. ఎవరికి వాళ్ళు భగవాన్ అని పేరు పెట్టేసుకోవడమే. ఈ పేరు దీనివల్ల ఇప్పుడు వేదాల్లో దైవీ భావనకి, వేదానికి దగ్గరగా ఉన్నది ఏ మతం అనిపించింది మీకు? ఇస్లాం, క్రిస్టియానిటీలు వైదిక దైవీ భావనకి చాలా దగ్గరగా ఉన్నాయి. ఎందుకంటే ఈ రెండు మతాలు పుట్టింది మీకు తెలుసు, క్రిస్టియానిటీ పుట్టి 2000 సంవత్సరాలు అయింది, ఇస్లాం పుట్టి 1500 ఏళ్ళు అయింది, కానీ వేదాలు పుట్టి. అందువల్ల ఏంటంటే ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే ముందు విజ్ఞానమే, దాని పేరే వేదం. వీటిలో మనం ఇక్కడికే వస్తున్నాం, మరి గోవధ ఎందుకు నిషేధించాలి అనేది. ఎప్పుడైతే మనం ఇది తినొచ్చు అన్నామో, మీరు ఒక కోడిని 1 సంవత్సరం పాటు పెంచారనుకోండి, ఎన్ని కిలోల మాంసం వస్తుంది? 1.5 కిలో ఉంటుందా? బహుశా 1 కిలో ఉంటుందేమో, 3 కిలో. అదే ఒక మేకని 1 సంవత్సరం పాటు పెంచారనుకోండి ఎంత వస్తుంది? 5 కేజీస్ వస్తుంది. అదే ఒక మంచి ఒంగోలు గిత్తని 1 ఇయర్ పెంచారనుకోండి ఎంత వస్తుంది? 200 కిలో. అంటే మనకి ఎక్కువ మాంసం ఇవ్వగలిగిన జంతువు ఏదైనా ఉంది అంటే మన పెంపుడు జంతువుల్లో మనకి పశువులే. అత్యంత పైగా ఏంటి, మన చేతి నుంచి పెట్టే పని లేకుండా అంత బయట ఉన్నటువంటి ఆహారం, రకరకాల ఆహారం తిని మనకి ఇది అందిస్తూ ఉన్నది. అయితే మనకు అవి కావాలి. ఇప్పుడు కావాలి అంటే 1 కోడి ఎన్ని పిల్లలు పెడుతుంది? సే ఒకేసారి 10-12 పిల్లలు పెడుతుంది. ఏది కోడి పెట్ట? పుంజిని పిల్లలు పెడుతుంది? ఒక్కటి కూడా పెట్టదు. అట్లాగే మేకలు. ఇప్పుడు మీకు గొల్లవాళ్ళ దగ్గరికి కూడా పోయి కనుక మీరు ఏదన్నా ఒక మేకపోతు కావాలంటే వాళ్ళు ముందు ఏంటంటే మీకు దేన్ని చేస్తారంటే మగవిచ్చే ప్రయత్నమే చేస్తారు. ఆడవాటి నంబరు, ఎందుకంటే ఉంచుకుంటే 2, 3, 4 పిల్లలు పెడుతుంది ఆట, మగది పిల్లలు పెట్టదు కదా. అట్లాగే ఆవుల్లో ఏంటి, గొడ్లల్లో కూడా ఏంటంటే, ఊర్లో 1 అంబోతుంటే 100 ఆవులకి వాటికి గర్భం ఇవ్వగలుగుతుంది. అది ఒకే అంబోతు 100 ఆవులకి ఇస్తుంది. అందువల్ల 1 అంబోతుంది, 100 ఆవులు ఉన్నాయి. ఎన్ని దూడలు పుడతాయి? 100 దూడలు పుడతాయి. అటు కాకుండా 100 అంబోతులు ఉండి 1 ఆవే ఉంది, అప్పుడు ఎన్ని దూడలు పుడతాయి? ఇదే పుడుతుంది, ఏమేమో పొట్టుకు వస్తాయి దీనికోసం. అందువల్ల ఏంటంటే, అందువల్ల నిజంగా మాంసాహారులు కూడా, మాంసం తిందలుచుకున్న వాళ్ళు కూడా గోవుల్ని కాపాడుకోవాలా చంపుకోవాలా? కాపాడుకోవాలి. వల్ల ఏంటంటే గోవుల్ని అందుకోసం సంపద కింద క్రియేట్ చేశారు, తప్పితే వేదాలు ఎక్కడ కూడా జంతువధ నిషేధించలేదు. అందువల్ల గో పెట్టే ఒక అపార్థం చేసుకొని ఏదైనా ఒక ఇష్యూ రాగానే, దో ఇది వీళ్ళు ఫలానా వీళ్ళు చేస్తున్నారు, మాకు వ్యతిరేకం చేస్తున్నారు. ఎందుకంటే ఇందా చెప్పాక, నాశరకం నాయకులు 2, 4 నానా నాశరక నాయకులకి ఏంటంటే మనుషులు తోడుండాలంటే ఏదో ఒక వాళ్ళని భ్రమలో పెట్టాలి. నిజమైన హెల్ప్ ఏమైనా చేస్తావా? నీకు నాస్తి ఏమైనా దానం చేసావా? నిజంగా పోయి ఎక్కడైనా సర్వీస్ చేస్తావా? చెయ్యరు. ఓన్లీ ఈ లిప్ సింపతియను రెచ్చగొట్టే సర్వీసులు ఇవి చేస్తూ ఉండటం వల్ల సమాజంలో ఇలా భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. అంతే తప్పితే వేదం ఏ ఒక్క ఆహారాన్ని నిషేధించలేదు.